రెగ్యులేటర్గా కాండంలో చొరబడి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది కాండం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది. అగ్రిగోల్డ్ మొక్క పెరుగుదలకు రెగ్యులేటర్ గాను కాండంలో చొరబడి మంచి ఫలితాలను ఇస్తుంది. కాండం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది. అగ్రిగోల్డ్ మొక్క పెరుగుదలకి రెగ్యులేటర్ గాను కాండంలో చొరబడి మంచి ఫలితాలను ఇస్తుంది. కాండం దృఢంగా విధంగా చేస్తుంది. లవన్ సార్ ఎవరు చదివి సాంగ్స్ పెట్టారు సార్? అన్ని కూడా అన్మ్యూట్ చేస్తున్నాయి సార్. ఓకే, నెక్స్ట్ పాయింట్ గెల్ లీడర్స్ సార్, ఒకసారి మొత్తం చెప్పండి. అగ్రిగోల్డ్ మొక్క పెరుగుదలకి రెగ్యులేటర్గా గాను కాండంలో చొరబడి మంచి ఫలితాలను ఇస్తుంది. కాండం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది. నెక్స్ట్, ఇది జీవ పదార్థాల కలయిక. అంటే న్యూట్రిషన్స్ అన్నిటిని కలుపుకొని పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్, ఇది కణ విభజనను ప్రేరేపిస్తుంది. నేను అది లాస్ట్ లో మెన్షన్ చేస్తా సార్, మీరు పాయింట్స్ రాస్తా ఫస్ట్, తర్వాత డౌట్స్ క్లియర్ చేస్తా దాని గురించి. ఇది కణ విభజనను ప్రేరేపిస్తుంది. కణ విభజన అంటే ఫస్ట్ మనకు ఏదైతే మొక్కలో ఉంటుందో టిష్యూస్ అంటారు, మనిషికి టిష్యూస్ ఎట్లా ఉంటాయో మొక్కలు కూడా అలానే ఉంటాయి. కణం కణజాలం అంటే ఒక కణము ఒక సమూహంగా ఉండడాన్ని కణజాలం అంటారు. ఆ కణంలో కూడా విభజనను ప్రేరేపిస్తుంది, అంటే మంచి చెడు ఆ టైప్లో కూడా ఇది మొక్కకు అవసరమయ్యే విధంగా కణజాలాన్ని విభజనను ప్రేరేపిస్తుంది. నెక్స్ట్, కాండం ఆకులు గింజ నాణ్యతను పెంచుతుంది. కాండం ఆకులు గింజ నాణ్యతను పెంచుతుంది. కాండం ఆకులు గింజ నాణ్యతను పెంచుతుంది. ఇది పంటలో మొక్క మొక్కలన్నిటిని కూడా సమానంగా ఉండే విధంగా చేస్తుంది. అంటే చాలా వరకు మనకు ఒకటే భూమిలో ఒక మొక్క చిన్నగా రావడం, ఒక మొక్క పెద్దగా రావడం అంటే జరుగుతూ ఉంటాయి కదా. అంటే మనం వాటర్ పెట్టినప్పుడు మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం చేనులో కొన్ని మొక్కలు చిన్నగా ఉండడం, కొన్ని మొక్కలు పెద్దగా ఉండడం అట్లా ఉంటుంది. సో ఇదేంటంటే పండుగ కాని కాకుండా, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాని కాకుండా చేస్తాం. మీకు ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తాను, ఇందులో మొక్క యొక్క హార్మోన్ ని ఇన్బ్యాలెన్సింగ్ అంటే అవకతవకలు లేకుండా చేస్తుంది. మొక్కలో ఉండే హార్మోన్స్ ని అవకతవకలు లేకుండా చేస్తుంది. దాని వలన మొక్క సమానంగా పెరుగుతుంది.
అవకతవకలను అవకతవకలు లేకుండా చేస్తుంది. అవకతవకలు లేకుండా చేస్తుంది, దాని వలన మొక్క సమానంగా పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇది కాయ పరిమాణాన్ని పెంచుతుంది. ఇది కాయ పరిమాణాన్ని పెంచుతుంది. ఎగ్జాంపుల్ గా మీరు మిరపలు చూడొచ్చు, లేదా టమాటా చూడొచ్చు, లేదా మామిడికాయలు చూడొచ్చు. అంటే ఏదైతే కాయ వస్తుందో ఆ కాయలు కొన్ని, మిరపలు అయితే ఉంపుగా రావడం, టమాటా పండు అయితే సన్నగా ఉండడము, పత్తిలో ఉండే కాయలు అయితే మరి ఇంతనే ఉండి చిన్నగా ఉండి పత్తి కాయ పగలడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కానీ ఇది మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా మంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే కాయ సైజు లావు రావాలా అంటారు. ఒకవేళ బొప్పాయి కావచ్చు, ఒకవేళ చీని తోటలు కావచ్చు, ఒకవేళ మనకు మామిడికాయలు కావచ్చు, కాయ సైజు పరిమాణాన్ని పెంచడంలో ఇది సహాయపడుతుంది. కాయ ఇది కాయ పరిమాణాన్ని పెంచుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇది భూమిలో పోషక విలువలను పెంచి మొక్క కందజేస్తుంది. ఇది భూమిలో పోషక విలువలను పెంచి మొక్కకు అందచేస్తుంది. ఇది భూమిలో పోషక విలువలను పెంచి మొక్కకు అందచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇది మొక్కకు ఏ దశలోనైనా వాడచ్చు. ఏ దశలోనైనా వాడచ్చు. ఇది మొక్కకు ఏ దశలోనైనా వాడచ్చు. ఇది పూత కాయని అధికంగా తెప్పిస్తుంది. ఇది పూత కాయని అధికంగా తెప్పిస్తుంది. ఇది పూత కాయని అధికంగా తెప్పిస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇది కొత్త చిగురులు, కొత్త చిగురుని ముడతను రానివ్వకుండా చేస్తుంది. కొత్త చిగురుని ముడతను తగ్గిస్తుంది, ముడతను రానివ్వకుండా చేస్తుంది. ఇది కొత్త చిగురుని ముడతను రానివ్వకుండా చేస్తుంది. కింద నోట్ అని పెట్టుకోండి. నేను కంప్లీటెడా? 10 పాయింట్స్ కంప్లీటేనా? కింద నోట్ అని పెట్టుకోండి. చెప్తా పెట్టుకోండి, ఐఫోన్ పెట్టుకోండి. ఒక ఎకరానికి 250 గ్రాములు మనము ఉపయోగించాలి. ఒక ఎకరానికి 100 గ్రాములు ఉపయోగించాలి. సారీ లీడర్స్, ఒక ఎకరానికి 100 గ్రాములు మనము ఉపయోగించాలి. దీన్ని మనము ఏ దశలోనైనా మనం వాడచ్చు. ఏ దశ అయినా సంబంధం లేదు. కాయలు వచ్చినా, పంటకు వచ్చినా, కాయలు మాగుతున్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అన్నిటికీ తోడ్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎట్లా ఉపయోగపడుతుందో చెప్తారండి. మొక్క మనం పెరిగేటప్పుడు దీన్ని కుట్టడం వల్ల మొక్కను అధికంగా
పెంచడానికి ఉపయోగపడుతుంది, ఈగుర్లు బాగా రావడానికి ఉపయోగపడుతుంది, వాటిని ముడతలేకుండా చేస్తుంది, పూత వచ్చే టైంలో పూతను పెంచుతుంది, కాయ పెరిగే టైంలో కాయను పెంచుతుంది, కాయ సైజును పెంచడంలో ఉపయోగపడుతుంది, కాయ మాగకపోతే మాగడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అందువలన దీన్ని మనం ఏ దశలోనైనా ఉపయోగించవచ్చు. ఓకే సార్, ఒక చిన్న డౌట్ సార్. ఎస్ చెప్పండి. ఒక ఎకరానికి 100 grams ఉపయోగించవచ్చు. ఓకే, ఆ ఎకరానికి 100 grams ఎన్ని ట్యాంకులకు ఉపయోగించాలి? కేవలం 5 ట్యాంకీలు మాత్రమే. కింద నోట్ రాసుకొని చెప్తాను, నెక్స్ట్ పాయింట్ అదే చెప్పాలనుకున్నా. 15 లీటర్ల ట్యాంకీకి అలాగా మనము 5 ట్యాంకీలను మాత్రమే మనం యూజ్ చేయాలి. అంటే చెప్పండి సార్, ఆఫీస్ లో ఏ ట్యాంక్ లో వరకు చేసుకోవచ్చు అంటున్నారు సార్? దేంట్లో ఆఫీస్ లో, ఎస్టేజ్ ఆఫీస్ లో వాళ్ళు ఏ ట్యాంక్ లో వరకు చేసుకోవచ్చు అంటున్నారు కదా సార్? లేదు సార్, ఒక నిమిషం సార్, 7 ట్యాంకుల వరకు యూజ్ చేయొచ్చు, కానీ డోసేజ్ సరిపోదు. మనకు రిజల్ట్ రావాలి అనుకుంటే మనం యూజ్ చేయవలసింది కేవలం 5 ట్యాంకుల వరకే. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే. దాని క్వాంటిటీ వెనకాల కూడా మీకు ఇచ్చింటాడు. ఏమని ఇచ్చింటాడు అంటే 150 liters అని ఇచ్చింటాడు. బట్ కానీ ఇక్కడ భూములు మనకు సెట్ కావాలి, మొక్కకు మనం సెట్ చేసుకోవాలి. దాని మీద ఇచ్చిన క్వాంటిటీ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక భూమికి సెట్ అయితే ఇంకో భూమికి సెట్ కాదు. ఓకే సార్. ఆ టైంలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, రిజల్ట్ కనపడదు అంతగా. కేవలం మనము 5 ట్యాంకులకు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రోడక్ట్ కి వెళ్దామా? ఏమైనా డౌట్ ఉన్నాయా? ఓకే సార్. డ్రిప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం డ్రిప్ లో యూజ్ చేసేటప్పుడు ఒక గంట ముందు మనం దీన్ని వాటర్ లో నానబెట్టాలి. మన దాంట్లో ఉండే ఒక సాంగ్స్ వస్తున్నాం, ఎవరు ఒకసారి చూడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. దేనికైనా వాడచ్చు, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ప్రతి దానికి పౌడర్ కంటెంట్. బట్ ఏంటంటే ఇది పౌడర్ ఇచ్చేదానికంటే మనం వాటర్ లో ఒక గంట నానబెట్టుకుంటే ఎక్కువగా మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆక్వాజెల్ కొద్ది వేస్తే మనకు ఎట్లయితే స్ప్రెడ్ అవుతుందో అలాగే ఇది కూడా ఏమవుతుందంటే వాటర్ లో నానడం వల్ల స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో లీడర్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ కి వెళ్తున్నా సార్. ఒక్క నిమిషం చెప్పండి మేడం. సరే, అడుగు మందులో కలిపేసుకోవచ్చు, డ్రిప్ మందులో వాడచ్చు, పైన స్ప్రే చేసుకోవచ్చు, మూడు మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, గ్రాన్యూల్స్ కూడా మనము దంచి, ఓకేనా, గ్రాన్యూల్స్ కూడా మనం దంచి అందులో వాటర్ పోసి 1 day నానబెడితే క్యూమిక్ అనేది అంతా వదులుతుంది, దాన్ని కూడా మనం డ్రిప్ లో చేయొచ్చు. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి హ్యూమిక్.
ఇది హ్యూమింగ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. అగ్రి హ్యూమిక్ లో ఫస్ట్ పాయింట్ కుళ్ళబడిన పదార్థాన్ని హ్యూమిక్ గా హ్యూమిక్ అని అంటారు. అంటే ఏదైతే కుళ్ళుతుందో వాటిని హ్యూమిక్ అంటారు. ఒక ఎరువే కాదు, మనిషిని కుళ్ళినా కూడా హ్యూమికే అంటారు. ఏ పదార్థం కుళ్ళిపోయినా హ్యూమికే అంటారు. కుళ్ళిన కుళ్ళబడిన పదార్థాన్ని ప్రతి దాన్ని హ్యూమిక్ అని పిలుస్తారు. ఎందుకు మనం హ్యూమిక్ ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటే, మనం చూసే వాళ్ళం పాతకాలంలో గుంతలు తీసి ఎరువు దాంట్లో వేసేవాళ్ళు. అది బాగా మురిగినాక కుళ్ళిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్లి మనం పంటలో వేసుకునే వాళ్ళం. ఎప్పుడైతే అలాగ కుళ్ళబడి దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో, దాంట్లో మనకి మల్టీ రకమైన విటమిన్స్ ప్లస్ మినరల్స్ యాడ్ అవుతాయి. దానివల్ల మొక్కకి హ్యూమస్ అనేది తయారవుతుంది. అది మనం భూమిలో తీసుకెళ్ళడం వల్ల భూమి సారవంతమయ్యి కింద ఉండే వానపాములు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ హ్యూమిక్. దీన్ని మనము ఇందులో భూమిలో ఉండే పోషక లవణాలు విటమిన్స్ అన్ని కలిగి ఉంటాయి. ఇందులో భూమిలో ఉండే పోషకాలు లవణాలు విటమిన్స్ ను కలిగి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ గా భూమిలో తక్కువైనప్పుడు మనం పోషకాల విటమిన్ ఇవ్వాలంటే మనం ఈ హ్యూమిక్ ని ఇవ్వచ్చు. రాసుకుంటున్నారా? ఇందులో భూమిలో ఉండే పోషకాలు లవణాలు విటమిన్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇది మొక్కకు కావలసిన జింక్ ఐరన్ మెగ్నీషియం మొదలగున మైక్రోన్యూట్రియన్స్ ని భూమిలో తయారు చేస్తుంది. చూడండి, మైక్రోన్యూట్రియన్స్ ని భూమిలోనే తయారు చేస్తుంది. ఇది మొక్కకు కావలసిన జింక్ ఐరన్ మెగ్నీషియం మొదలైన మైక్రోన్యూట్రియన్స్ ని భూమిలో తయారు చేస్తుంది. మొక్కకు కావాల్సిన జింక్ ఐరన్ మెగ్నీషియం మొదలైన మైక్రోన్యూట్రియన్స్ ని భూమిలోనే తయారు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, మొక్క వేరు వ్యవస్థని క్రమంగా పెంచుతుంది. నెక్స్ట్ పాయింట్, మొక్క వేరు వ్యవస్థని క్రమంగా పెంచుతుంది. నెక్స్ట్ పాయింట్, లీడర్స్ స్లోగానే ఉందిగా. ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళా. లీడర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. లీడర్స్. ఓకే సార్. ఓకే, ఇది భూమిలో ఉండే వానపాములకి ఆహారంగా పనిచేస్తుంది. ఇది భూమిలో ఉండే వానపాములకి ఆహారంగా పనిచేస్తుంది. వాటి వలన మొక్కకు కావలసిన విటమిన్లు అన్నీ దొరుకుతాయి. అంటే భూమిలో వానపాములకు ఆహారంగా పనిచేయడం వలన వానపాములు ఎప్పుడైతే ఆ ఆహారాన్ని తీసుకుంటాయో, మళ్ళీ విసర్జిస్తాయో, వాటి వలన విటమిన్స్ ఎక్కువగా దొరుకుతాయి భూమిలో. మీకు ఒక విషయం తెలుసా లీడర్స్? ఒక వానపాము ఒక సంవత్సరానికి ఒక ట్రాక్టర్ మట్టిని తిని మళ్ళీ విసర్జిస్తుందంట. ఒక వానపాము ఒక ట్రాక్టర్ మట్టిని తిని మళ్ళీ విసర్జిస్తుందంట. భూమి అనేది సారవంతం అవుతుంది. నెక్స్ట్ పాయింట్,
మొక్క కాల పరిమితిని మెరుగుపరుస్తుంది. అంటే రోజులు అంటారు కదా, ఈ రోజులో మనం ఇది చేయాలి, ఈ రోజులో మనం చేయాలనేది, ఆ రోజులలో అది ఒకవేళ పూత రావాల్సిన టైంలో పూత రావడం, కాయ పెరగాల్సిన టైంలో కాయ పెరగడం, ఆ కాల వ్యవధిని మెరుగుపరుస్తుంది. మొక్క ఎదుగుదలకు ఆకులు రాలకుండా కూడా పనిచేస్తుంది. మొక్క ఎదుగుదలకి ఆకులు రాలకుండా పనిచేస్తుంది. మొక్క ఎదుగుదలకి ఆకులు రాలకుండా పనిచేస్తుంది. పూత రావడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. పూత రావడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ పాయింట్, గింజ నాణ్యతను పెంచుతుంది. గింజ నాణ్యతను పెంచుతుంది. గింజ నాణ్యతను పెంచుతుంది. ఇది కాయ సైజును కూడా పెంచుతుంది. కాయ సైజును కూడా పెంచుతుంది. మొక్కకు మనం ఏ దశలోనైనా ఇది వాడచ్చు. మీరు బాగా గమనించినారు లేదో, నేను చెప్పిన ఇప్పుడు నాలుగు ప్రొడక్ట్లలో కూడా కాయ సైజు, గింజ నాణ్యత, మొక్క పెరుగుదల, ఈ మూడు పాయింట్ కామన్ గా ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? అవన్నీ దానికోసం మాత్రమే ఉన్నాయి. అవి ఉంటేనే దిగుబడి పెరుగుతుంది. అంటే మన ప్రొడక్ట్ ప్రతిదీ కూడా గింజ క్వాలిటీ, కాయ సైజు, మొక్క ఎదుగుదల, వీటికి మాత్రం బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి తయారు చేశారు మన ప్రొడక్ట్. రైతు కావాల్సింది ఏంటి? దిగుబడి పెరగడం. దిగుబడి పెరిగిందంటే ఆటోమేటిక్ గా క్వాలిటీ వచ్చేసినట్టే. సో అలాగా కంప్లీటెడా? ఓకే సార్. రిమైనింగ్ లీడర్స్? ఓకే సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. కంప్లీటెడ్ సార్. ఓకే. మిగతా లీడర్స్? ఓకే ఓకే, కంప్లీట్ సార్. కంప్లీటెడ్ సార్. నోట్ నోట్ సార్. చాట్లేట్ ఇప్పిస్తా, డోంట్ వరీ. నోట్ చెప్పండి సార్. నోట్ చెప్తాను. రిమైనింగ్ లీడర్స్ చాలా మంది మాట్లాడట్లేదు. రాస్తున్నారా, పడుకుంటున్నారా, అర్థం కావట్లేదు. ఓకే, సార్ చదువుతానికరా లేక ఇది మన ఆర్డర్ బుక్ చేసుకున్నా సార్? అడుగురా, ఇప్పుడు నోట్ చెప్తా రాసుకోండి సార్. నాకు రాసుకుంటారా సార్? ఎంతవరకు మీరు అడిగిన దానికి ఆన్సర్ దొరుకుతుంది సార్ ఇప్పుడు? అంటే నేను చెప్పాను, రాసుకోకపోయినా పర్లేదు, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు చెప్తాను, ఇది ఒక ఎకరానికి వచ్చేసి, ఒక ఎకరానికి వచ్చేసి 15 రోజుల నుంచి 40 రోజుల్లోపు 40 రోజుల్లోపు ఎకరానికి 300 ml వాడాల్సి వస్తుంది. 15 రోజుల నుంచి
60 రోజుల లోపల ఎకరానికి 300 నుంచి 350 వరకు వాడచ్చు. 300 నుంచి 350 ఎంఎల్ వాడచ్చు ఎకరానికి. అంటే పంట వేసిన 15 రోజులు కదా? పంట వేసిన 15 రోజుల నుంచి 40 రోజుల్లోపు ఒక ఎకరానికి 300 ఎంఎల్ మనం వాడచ్చు. ఇది హాఫ్ లీటర్ ఉంటది, 300 ఎంఎల్ మనము వాడచ్చు. సార్ ఎకరానికి 5 ట్యాంకులు కొట్టాం సార్, 5 ట్యాంకులు కొట్టే దానిలో 50% వాడినా వాళ్ళు ఎన్ని ట్యాంకులు అయినా కూడా మనకు సంబంధం లే. మన క్వాంటిటీ వచ్చేసి 300 ఎంఎల్. అంటే ఇక్కడ నేను రెండు విధాలుగా చెప్తున్నా, ఎట్లా భూమిని బట్టి మనం మందులు స్ప్రే చేస్తున్నాం అని చెప్తున్నా ప్రతిసారి కూడా. భూమి సాయిల్ అప్లికేషన్ లోకి వెళ్తే కూడా హ్యూమిక్ అనేది లిక్విడ్ రూపంలో ఇస్తే ఈ దశ నుంచి ఈ దశ వరకు మనము ఇంత ఎంఎల్ మాత్రమే వాడాలి. ఓకేనా? 15 రోజుల నుంచి 40 రోజుల లోపల ఎకరానికి 300 ఎంఎల్ మాత్రమే మనం దీన్ని మొక్కకు యూజ్ చేయించాలి. 40 నుంచి మిగతా టైంలో పత్తికి కావచ్చు, మినుములకు కావచ్చు, సారీ మిరపలకు కావచ్చు, దేనికైనా కానీ 45 తర్వాత నుంచి ఎకరానికి హాఫ్ లీటర్ యూజ్ చేయించాలి. 500 ఎంఎల్ యూజ్ చేయించాలి ఎకరానికి. నలభై రోజుల తర్వాత నుంచి ఒక ఎకరానికి 500 ఎంఎల్ మనం వాడించాలి. ఒకవేళ భూమికి కూడా ఇవ్వాలి సార్ ఇది అనుకుంటే ఒక హాఫ్ లీటర్ 82 రెండు లీటర్ల హ్యూమిక్ ని మనము కలిపి ఏదైతే మనం కాంప్లెక్స్ ఎరువుల్లో తెచ్చుకుంటామో దాంట్లో కలిపి మనం దీన్ని భూమికి ఇవ్వచ్చు. సార్ వన్ సెకండ్ రిపీట్ సార్. ఒక ఎకరానికి 500 ఎంఎల్ 82తో పాటు, అంటే ఒట్టి భూమికి చెప్తున్నా నేను, భూమిలో వేసేయడానికి. ఓకేనా? మీరు మళ్ళీ స్ప్రే అనుకున్నారు, ఒక ఎకరానికి భూమిలో వేయటానికి, ఈ ఒక ఎకరానికి భూమిలో వేయటానికి 500 ఎంఎల్ అగ్రి 82తో పాటు 2 లీటర్ల హ్యూమిక్ ని మనం కలుపుకోవాలి. ఇది భూమికి చూడండి డియర్ లీడర్స్, మళ్ళీ చెప్తున్నా మొక్కకి కాదు భూమి. ఇది మనం భూమిలో వేయటానికి 500 ఎంఎల్ అగ్రి 82తో పాటు 2 లీటర్ల హ్యూమిక్ ని, 2 లీటర్లు అంటే 4 డబ్బాల హ్యూమిక్ ని మనము కలుపుకోవాలి. ఇది భూమిలో వేయటానికి ఎరువులతో పాటు 500 ఎంఎల్ అగ్రి 82ను 2 లీటర్ల హ్యూమిక్ తో మనం కలుపుకోవచ్చు. భూమిలో మెన్షన్ చేస్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, భూమిలోకి మొక్కకి కాదు. ఓకేనా? లెవెన్ సార్ టైం ఎంత అయింది? సార్ టైం 5:47 అవుతుంది సార్. 5:47 5:50 అవుతుంది సార్. ఈ 10 మినిట్స్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. సో రిమైనింగ్ లీడర్స్, నిన్న ప్రొడక్ట్లు కావచ్చు, ఈరోజు ప్రొడక్ట్లు కావచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరిగా అడ్మిట్ చేసుకొని మాట్లాడండి.
ఏ పంటలో కూడా, ఇప్పుడు మీరు ఫీల్డ్ తిరుగుతున్నారు కదా, ఏ పంటలో ఒక్క నిమిషం సార్ నేను కంప్లీట్ చేయండి, ఏ పంటలో అయినా సరే మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది రైతుల దగ్గర, వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏంటి నాకు చెప్పండి, నేను మీకు క్లారిటీ ఇస్తా. ఒక్కొక్కరిగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ హుసేన్ సార్, బాగున్నారా? చెప్పండి సార్. సార్ చిన్న డౌట్ ఏమంటే, ఇప్పుడు మీరు అది 500 ml అది ఫర్టిలైజర్ లో కలిపి ఏమంటున్నారు కదా చేనులో, అది దేని వలన పనిచేయాలని చేయడానికి? దేని వలన పనిచేయాలని కాదు సార్, అది మనము Agri82 యాక్టివేటర్ స్ప్రెడ్డర్ వింటర్ అంటే వ్యాపిస్తుంది, రక్షణ ఇస్తుంది, తర్వాత మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ ని అందిస్తుంది. ఇది స్ప్రెడ్డింగ్ లో ఎక్కువగా పనిచేస్తుంది. అంటే నువ్వు వేసే భూమందు కావచ్చు, మీరు వేసే లిక్విడ్ కావచ్చు, ఏదైనా కానీ తొందరగా భూమిలో నుంచి కావచ్చు, మొక్క ఆకు మీద నుంచి కావచ్చు, కాండానికి తీసుకెళ్తుంది, వేర్లకు తీసుకెళ్తుంది. అంతేనా సార్? అంతే సార్ ఎందుకంటే అది స్ప్రే చేసే మందు మీరు దాంట్లో కలిపి కూడా పనిచేస్తున్నారు. ఓకే సార్. సార్ నాకు చిన్న డౌట్ సార్, భూమికలో ఉండే సబ్స్టాన్సెస్ ఏమేమి ఉంటాయి? భూమికలో ఏమేమి హ్యూమిక్ లో సపరేట్ సబ్స్టాన్సెస్ ఏమి ఉండవు సార్, హ్యూమిక్ అంతే. అంటే ఇది మీకు ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే, హ్యూమిక్ పుల్లబెట్టిన పదార్థం అంతే ఇంకా. సార్ చాలా మంది ఏమవుతుంటే భూమిక్ లో మీకు బయట కెమికల్ దాంట్లో వస్తే పలానా ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ ఉంటాయని చెప్పేసి రాసి ఉంటాయి కదా, మరి మీ దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఒక్కటే ఒకటి మెన్షన్ చేస్తాను సార్, కెమికల్ ఉన్న వాటికి రకరకాల ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తారు. మనది నాట్ ఏ కెమికల్, ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఆర్గానిక్ లో హ్యూమిక్ హ్యూమికే ఉంటది. మీరు బయట హ్యూమిక్ దొరుకుతుంది, మన దాంట్లో హ్యూమిక్ దొరుకుతుంది. బయట మీకు దొరికే 5 లీటర్ల హ్యూమిక్ తో పోల్చుకుంటే మన దాంట్లో దొరికే హ్యూమిక్ 1/2 లీటర్ కాదు. ఓకేనా? బయట దాంట్లో నీకు కెమికల్ లో యాడ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బయట హ్యూమిక్ దొరుకుతుంది, బయట హ్యూమిక్ దొరికే దాంట్లో వెనకల కంటెంట్ ఏమని ఇస్తాడంటే సిజావిడు, హ్యూమిక్, హ్యూమస్, తర్వాత ఫోలిక్ ఇవన్నీ చెప్తాడు. కానీ దాంట్లో అవన్నీ ఉంటాయో లేదో తెలియదు రైతుకు, తీసుకుపోయి కొడతాడు. కానీ బయట దొరికే హ్యూమిక్ కంటే మన దాంట్లో దొరికే హ్యూమిక్ కంటెంట్ ఎక్కువ. ఇప్పుడు బయట 1.7 హ్యూమిక్ దొరికింది అనుకోండి, మన దాంట్లో 15% హ్యూమిక్ దొరుకుతుంది మన బాటిల్లో. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, 1 పాయింట్ ఎక్కడ, 15 పాయింట్ ఎక్కడ, అది ఏ విధంగా తయారైతే